నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు టిఆర్ఎస్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది ఇటీవల సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే అయితే హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో దళితుల ఓట్ల కోసమే ఈ పథకాన్ని హడావుడిగా తెచ్చారని ఎన్నికల తర్వాత దళిత బంధును ఆపేస్తారని పది లక్షల ఆర్థిక సాయం కూడా ఓ ఐదారుగురికి మాత్రమే ఇస్తారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బీజేపీ నేత ఈటెల రాజేందర్లు దుష్ప్రచారం పెట్టారు అయితే దళిత బంధు పథకం అమలుపై పట్టుదలగా ఉన్న సీఎం కేసీఆర్ ఏకంగా ఒక్క హుజురాబాద్ నియోజకవర్గానికే రెండు వేల కోట్లు విడుదల చేసి ప్రతిపక్ష పార్టీలకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు అంతేకాదు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్క దళిత కుటుంబానికి పది లక్షల ఆర్థిక సాయం అందుతుందని స్పష్టం చేసిన సీఎం కేసీఆర్ ఆ దిశగా అధికారులను పరుగులు పెట్టించారు ఈ మేరకు రంగంలోకి దిగిన కరీంనగర్ కలెక్టర్ ఇతర అధికారులు హుజురాబాద్లోని దళిత వార్డుల్లో సర్వే నిర్వహించి లబ్ధిదారులను గుర్తించారు తాజాగా హుజురాబాద్ నియోజకవర్గంలోని పద్నాలుగు వేల నాలుగు వందల మంది ఖాతాల్లో ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున జమ చేసినట్లు కరీంనగర్ కలెక్టర్ ఆర్వి కర్ణన్ తెలిపారు అలాగే హుజురాబాద్ నియోజకవర్గంలో వలస వెళ్లిన కుటుంబాల గురించి అధికారులు రీసర్వే చేయనున్నారు రీసర్వేలో రేషన్ కార్డులు లేని వారి వివరాలు వలస వెళ్లిన వారి వివరాలను కూడా నమోదు చేసుకుని యాప్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు రీసర్వేలో భాగంగా బ్యాంకర్లను కూడా వెంట తీసుకెళ్లి కొత్తగా గుర్తించిన వారికి కూడా ఖాతాలు తెరిపించాలని సూచించారు మొదటిసారి సర్వే చేసినప్పుడు ఇంటికి తాళం వేసి ఉంటే రీసర్వేలో వారిని గుర్తించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు దళిత కుటుంబాలన్నింటికీ ఈ పథకం అమలు చేయడంతో పాటు ఖాతాలో వెంటనే డబ్బులు జమ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు దళిత బంధు అందరికీ రాదనే దుష్ప్రచారం నమ్మవద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం అందుతుందని అధికారులు తెలంగాణ మంత్రులు స్పష్టం చేస్తున్నారు మొత్తంగా దళిత బంధు పథకాన్ని పక్కాగా అమలు చేస్తుండటంతో నీలిరంగు వాహనాలను దళితవాడులకు పంపించి పది లక్షలు కొందరికే ఇస్తారని దుష్ప్రచారం చేయించిన ఈటెల రాజేందర్కు దిమ్మదిరిగే షాక్ తగిలినట్లయింది మరోవైపు దళిత బంధుతో రాజకీయ సమీకరణాలు టీఆర్ఎస్కు ఫేవర్గా మారుతుండటంతో ఈటల వర్గంలో ఆందోళన మొదలైంది